నమస్తే, నేను పద్మిని. ఈ వీడియోని మనకు అందిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జెమ్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ 6JVR. ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రియల్ జెమ్స్ విత్ జెన్యున్ ప్రైస్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం అంత పాటు ఆస్ట్రాలజర్ అండ్ రేకి హీలర్ అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మందికి ఉంటాయండి. జాబ్ సరైన జాబ్ రావట్లేదనో, లేకపోతే ఉన్న జాబ్లో మంచి ఇంక్రిమెంట్స్ రావట్లేదనో, లేకపోతే చేస్తున్న జాబ్లో కలీగ్స్తో ఇబ్బంది ఎదురవుతోంది, లేకపోతే మేనేజ్మెంట్తో ఇబ్బంది ఎదురవుతోంది, అలా అని వదిలి ఇంకొక దానికి వెళ్ళలేకపోతున్నామనో, ఇట్లాంటి ఇబ్బందులు చాలా రకాలు జాబ్కి సంబంధించి. సో ఒక ఆల్ ఇన్ వన్ ఆన్సర్ లాగా జాబ్కి సంబంధించి ఏమైనా చెప్తారా? ఎస్, తప్పకుండా పద్మిని గారు. సో తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఒక బీజాక్షరం అనేటువంటిది వల్ల మనము తెలుసుకుందాం. బీజాక్షరంతో కూడినటువంటి మంత్రమా? బీజాక్షరంతో కూడినటువంటి మంత్రం లాంటిది. మంత్రం లాంటిది బట్ బీజాక్షరమే మనము చాంట్ చేస్తూ ఉంటాము. ఎస్, ఎలా చాంట్ చేస్తాము, దీన్ని ఎలా చేయాలి? సో అందరికీ తెలుసు మనకు బజరంగ్ బలి అంటే కూడా అందరికీ కూడా ఒక రకమైనటువంటి శక్తి అనేటువంటిది వస్తుంది. పిల్లలకి కావచ్చు, పెద్దలకి కావచ్చు, ఎవరైనా కూడా దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ ఒక నియమం ఏముంటుందంటే 108 మాల మాత్రం కంపల్సరీ చేయాలి. 108 రోజు ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు చేయాలి. 108కి తగ్గకుండా ఎక్కువ చేయొచ్చు. ఇంకా ఓపిక ఉంటే 1008 అట్లా చేసుకోవచ్చు. 108 అయితే చేసుకోవద్దు, కంపల్సరీ చేసుకోవచ్చు, చేసుకోవాలి కూడా. లేదు ఇంకా అసలు ఏమీ అంత చేసేంత మాకు ఓపిక లేదు, శక్తిలా అంటే చాలా విసిగిపోయి ఉన్నాము అనుకున్న వాళ్ళు ఫస్ట్ 21 ట్రై చేయండి, మీకు అదే వస్తుంది శక్తి, చేసుకోవాలన్న ఇంట్రెస్ట్. ఎందుకంటే కొంచెమన్నా మనకు పాజిటివిటీ కనబడితే ఆటోమేటిక్గా సో చేంజ్ అయిపోతాం. అమ్మా దీనివల్ల నాకు ఏదో అంటే వచ్చేసింది, ఎనర్జీ వచ్చింది, కంపల్సరీ చేసుకుంటాను అనేటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది మనకి. సో ఓకే, ఎలాంటి బీజ మంత్రం? ఎస్, ఇప్పుడు మనకు హనుమాన్ది అనేసరికి చెప్పేసరికి మనకి ఇప్పుడు రామ్చరిత్ మానస్, తులసిదాస్ రాసినటువంటి మనకు రామ్చరిత్ మానస్ అనేటువంటిది చాలా ఫేమస్, హనుమాన్ చాలీస ఇవన్నీ చదువుతూ ఉంటాం. గ్రహాలు బాగలేనప్పుడు నవగ్రహాలు, ప్రతి మనిషికి ఏదో ఒక గ్రహం బాగుండదు, ఎప్పుడు ఏదో ఒక గ్రహం అనేటువంటిది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సో ఈ గ్రహాలన్నింటినీ కూడా ఇది చేస్తూ గ్రహాలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేటువంటి మంత్రం మనకి, ఎవరైనా కూడా మనకి గ్రహం బాగాలేదు లేదా జాతకంలో ఇది బాగాలేదు అది బాగాలేదంటే ఫస్ట్ చెప్పేటువంటి మాట హనుమాన్ చాలీసా చదవండి. అవును అంటారు, చాలా విరివిగా వింటాం. ఒక 11 టైమ్స్ చదవండి, లేదా అట్లీస్ట్ కుదిరితే ఒక్కసారైనా హనుమాన్ చాలీసా వినండి లేదా చదవండి, కంపల్సరీ చెప్తాం. ఎస్, దానికి సంబంధించినటువంటిది ఇప్పుడు హనుమాన్ బీజ మంత్రం. యాక్చువల్గా ఈ బీజ మంత్రం మనకు కుండలిని శక్తి 7 చక్రాస్లో కూడా ఉంటుంది. ఆ 7 చక్రాస్లో అనాహత చక్రానికి సంబంధించినటువంటి బీజ మంత్రం ఇది, హార్ట్ చక్రాకి సంబంధించినటువంటి బీజ మంత్రం. ఎస్, ఒకే శబ్దం, ఆ ఒక శబ్దంతో. సో మనం ఈ పంచముఖి హనుమాన్ అంటాం కదా, పంచముఖి హనుమాన్కి సంబంధించినటువంటిది ఇది బీజ మంత్రం. ఫ్రామ్ ఎస్, ఫ్రామ్ అంతేనా? ఎస్, ఇంకేమీ లేదు, ఓన్లీ ఫ్రామ్. ఎస్, ఈ చిన్న బీజ మంత్రం, చిన్న అక్షరం. సో ఎన్నో రకమైనటువంటి మన విష్ ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది చేస్తుంది. జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ జాబ్ రిలేటెడ్ కాదు, జస్ట్ పీసీఓడి కూడా మనకి కంట్రోల్ అయ్యేటువంటి చాలా సందర్భాలు, చాలా పాజిటివ్ స్టోరీస్ నా దగ్గర ఉన్నాయి. ఎస్, ఎలా అంటే పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, ఎన్నో రోజులైనా కూడా సో మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా దీన్ని ఛాన్స్ చేయొచ్చు. ఫ్రామ్, ఎస్, ఫ్రామ్, FRAUM, FRAUM, ఫ్రామ్ డైలీ. దీనికి నియమం ఏం లేదు, కానీ ప్రొద్దున స్నానం చేసి, ఎందుకంటే బీజాక్షరాలు కాబట్టి స్నానం చేసి చేసుకుంటే చాలా మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఫ్రామ్, 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 ఫ్రామ్ ఇలా ఛాంట్ చేస్తే కూల్గా హ్యాపీగా మంచి ఒక మాల 108 మీరు ఛాంట్ చేయండి. సేపు అండి, 1 మినిట్ 2 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తారు. 2 మినిట్స్లో కంప్లీట్ చేస్తారు. ఫ్రామ్, ఫ్రామ్, ఫ్రామ్ అనేటువంటిది చేస్తూ ఎలాంటి నెగిటివిటీ పెట్టకుండా, నేను ఇదైతే చేస్తున్నాను కానీ నాకు అది వస్తుందో రాదో, ఇది అవుతుందో అవదో, అలాంటి ఏవి పెట్టుకోకండి, ఎలాంటి సంకోచం లేకుండా. సో దాన్ని చేయండి, లేదు చేయలేని వాళ్ళు ఒకసారి మనం చాలామంది ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తున్నారు, మామూలుగా ఆడియో రికార్డ్ చేసుకుంటున్నారు, దాన్ని వింటున్నారు. సో ఎలా మీకు కన్వీనియంట్ ఉంటే అలా కన్వీనియంట్గా చేసేసుకోండి. ఫ్రామ్, ఫ్రామ్, ఫ్రామ్ అనుకుంటూ ఫస్ట్ మీరు ఏ ఇంటెన్షన్తో అది చేస్తున్నారు. ఎస్, సో అండ్ సో నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎస్ మా బాబు ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలి, సో ఏం చదువుకోండి. ఇప్పుడు సార్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వెళ్ళే ముందు, ఒక ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఫ్రామ్, 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 ఫ్రామ్. పిల్లల కోసం తల్లులు కానీ తండ్రులు కానీ చేయొచ్చు, బట్ వాళ్ళకు వాళ్ళు చేసుకునే స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్ళు అనుకుంటే బెటర్ రిజల్ట్ ప్లస్ సక్సెస్ అనేటువంటిది మంచిగా ఉంటుంది.
అది ట్రై చేయండి. జాబ్కి వెళ్ళే వాళ్ళు సో సో అండ్ సో నాకు ఈ జాబ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇరిటేటింగ్గా ఉంది, బాస్తో ఇరిటేటింగ్గా ఉంది, లేదంటే ప్రమోషన్ ప్రాబ్లంగా ఉంది, లేదా వేరే వాళ్ళు చెడు చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సో మెంటల్ టెన్షన్స్ ఎక్కువైతున్నాయి, ఇందులోంచి నేను బయటికి పడాలి, ఇదంతా కూడా నాకు రిలీజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా సో ఇది చదువుకోవచ్చు, ఇది చాన్ చేయొచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు ఇది ఫ్రామ్ రైట్. అయితే ఈ బీజాక్షరాలు, మరి బీజాక్షరం కాబట్టి ఉపదేశం అవసరం అంటారా లేకపోతే డైరెక్ట్గా చదువుకోవచ్చా? లేదండి, దీనికి ఎలాంటి ఉపదేశం అనేటువంటిది ఏమీ ఉండదు, జస్ట్ మామూలుగా మనం చదువుకోవచ్చు. రైట్ అండి. ఇంకేమైనా నియమాలు ఉన్నాయండి పీరియడ్స్లో ఉన్నప్పుడు చదవచ్చా అని అడుగుతారు లేడీస్? కొంచెం లేడీస్ అనేటువంటిది కొంచెం ఆంజనేయ స్వామి అయినా సరే కొంచెం అయినా అడుగుతారు, ఈ క్వశ్చన్ అడుగుతారు కాబట్టి అడుగుతారు. మళ్ళీ ఆ కమెంట్స్ వచ్చి ఎందుకని చెప్పి లేదు ఆ టైంలో కొంచెం వదిలేసుకుంటే సరిపోదు. ఒక 5 డేస్ 4 డేస్ అలా, కొందరు 4 డేస్, కొందరు 5 డేస్, కొందరు 6 డేస్ ఇట్లా అనుకుంటారు. సో మీకు కన్వీనియంట్ టైమింగ్ బట్టి మీరు చేసుకొని మిగతా టైంలో చేసుకోవచ్చు. ఎన్నాళ్ళ పాటు ఇది చేసుకోవాల్సి సమస్య తీరేంత వరకు? సక్సెస్ అనేటువంటిది వచ్చేంత వరకు, సక్సెస్ వచ్చిన తర్వాత కూడా డైలీ లైఫ్లో కూడా అది అలవాటు చేసుకోండి. డైలీ లైఫ్లో కూడా జస్ట్ ఏముందండి, ఒక బయటికి వెళ్ళే ముందు ఒక 1 or 2 times మామూలుగా చదువుకున్నారనుకోండి, చెప్పారు ఇవాళ రేపు బయటికి వెళ్ళిన మనిషి ఎలా అంటే బయట ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో మనకు తెలియట్లేదు, ఎలా వెళ్ళిన వాళ్ళం అలా ఇంటికి చక్కగా శుభ్రంగా రావాలి అనుకునే వాళ్ళందరూ కూడా చేసేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. డైలీ ఫ్రామ్ జస్ట్ చిన్న వర్డ్ అంతే, ఫ్రామ్ అనుకోండి. రైట్. అయితే ఇది ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి బీజం మంత్రం కాబట్టి నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతారు. పర్లేదండి, ఇవన్నీ మనకు ఏంటంటే ఈ అనుమానాలు అదే చెప్తున్నాను, ఫస్ట్ డౌట్స్ అనేటువంటిది మనం పెట్టుకోవద్దు. ఒక నేను నాకు హనుమాన్ ఈ శక్తిని ఇస్తున్నాడు, నాకు ఇవాళ ఈ శక్తిని ఇచ్చాడు కాబట్టి నా వర్డ్ ఈ వర్డ్ నాకు చేరింది, నాకు హనుమాన్ ఆజ్ఞ ఉంది కాబట్టి ఈ వర్డ్ నాకు చేరింది నేను చేసుకుంటున్నాను బస్ అంతే. బట్ ఏంటంటే సండే ఎక్కువ అంటే మనం మామూలుగా ఏ రోజు పడితే ఆ రోజు తినకుండా కాస్త శనివారం రోజు ఇది స్టార్ట్ చేసుకోండి బాగుంటుంది. ఈ మంత్రం శనివారం మొదలు పెట్టుకుంటే శనివారం రోజు స్టార్ట్ చేయండి, శనివారం రోజు నియమంగా ఇంకా ఇది తినకుండా ఉండి శనివారం స్టార్ట్ చేసుకోండి. రైట్. హ్యాపీగా బ్యూటిఫుల్ ఫ్రామ్ బాగుందండి. చాలా చిన్న బీజాక్షరం, ఒక్కటే ఒక అక్షరం, దాంతో ఎన్నో పనులు అయిపోతాయి అని అంటున్నారు. చక్కగా చూడండి, మీరు కూడా చెక్ చేసుకోండి, మీకు విత్ ఇన్ 11 to 21 days సో మీరు అనుకున్నటువంటిది చాలా బాగా రీచ్ అవుతారు, డెఫినెట్లీ రీచ్ అవుతారు. రైట్. అయితే మరి పసిపిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం తల్లులు చేయొచ్చా అండి? అంటే వాళ్ళ ఇప్పుడు మీరు హెల్త్ రిలేటెడ్ అయినా కూడా ఇది చేసుకోవచ్చు అంటున్నారు, దేనికైనా ఇది ఆల్ ఇన్ వన్ ఆన్సర్ లాగా ఉంది కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చా? ఎస్. ఇంకా పిల్లల విషయం మనం అనేసరికి పిల్లలు చెప్పినట్టు వినట్లేదు, లేదు వాళ్ళు ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలి, వాళ్ళు చేసుకోలేరు అనుకున్నప్పుడు ఒక చిన్నది ఉంటుంది దీనికి ఒక మంత్రం, అది కూడా బాలాంజనేయ స్వామి అని అంటారు. ఇప్పుడు మనం బాలాంజనేయ స్వామి అంటే చిన్నపిల్లవాళ్ళ ఉన్నప్పుడు బాలాంజనేయ. ఎస్. ఓం హ్రీం క్లీం బాలాయ ఓం, ఓం హ్రీం క్లీం బాలాయ ఓం, ఓం హ్రీం క్లీం బాలాయ ఓం. సో ఇది ఎలా అనుకోవాలంటే ఒక వాటర్ ఒక గ్లాస్, ఎనీ మెటల్, దీనికి రూల్స్ ఏం లేదు, ప్లాస్టిక్ ఏదైనా పర్వాలేదు, వాళ్ళు తాగి అది వాళ్ళతో తాగించాలంతే మనం. సో ఆ గ్లాస్లో పెట్టి ఓం హ్రీం క్లీం బాలాయ ఓం అని నా పిల్లలు సక్సెస్ అవ్వాలి. ఒక 11 times చదివి ఆ వాటర్ ఇవ్వాలి, వాటర్ చేస్తారు, వాటర్ తాగుతారు, బాగా అల్లరి చేస్తున్నారు, అల్లరి చేస్తారు, వినట్లేదు మాట, ప్లస్ చదవమంటే చదవట్లేదు, తర్వాత చదువుదాం పోస్ట్ పోన్ చేస్తున్నారు దాన్ని, ఎప్పుడు కూడా పని ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేయడం, లేదా చదువులో ఎంత చదివినా సక్సెస్ రావట్లేదు వాళ్ళకి, అంటే మార్క్స్ రావట్లేదు, బాగానే ఇంట్లో చదువుతారు మార్క్స్ వచ్చేసరికి వాళ్ళకి మార్క్స్ ఉండవు, అలాంటి టైంలో కూడా మనం పిల్లలకు చేసి ఆ వాటర్ తాగించవచ్చు. సో మనం ఆ మంత్రంతో మనం ఛార్జ్ చేస్తున్నాం, అది తాగించేస్తే సో వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. థ్యాంక్ యూ పద్మిని. యాంకర్ డ్రెస్ కర్టసీ బై KNW కిడ్స్ అండ్ విమెన్ వేర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.